BG. గ్లాస్ లైన్ ఒరిజినల్ సార్, గ్లాస్ లేవి బ్రేక్ కాలేవు. అన్ని బీజీ ఉన్నాయి. ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి, వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి. ఇక ఇక్కడ చిన్న దెబ్బ తాకింది, ఇట్లా డెంటింగ్ పెయింటింగ్ అయింది. జూ పెడుతున్నా, మళ్ళా చెప్పలేదు అనొక్కరు. శివ బాగానట్లా ఒకట్రా. బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. వెనకాల టైర్ల పరిస్థితి ఇది. ఇంకా బంపర్ డ్యామేజ్ అయింది, టెయిల్ ల్యాంప్ వలిగిపోయి ఉంది, డిక్కీ ఒరిజినల్, ఎక్కడ ఎలాంటి రీప్లేస్ లేదు. ఇదిగో డోర్ వేసి వేసి అక్కడ ఇగో ఈ వాషింగ్ వేసినప్పుడు దీంట్లో ఉన్న పదన వాటరు, ఇగో ఇగో ఈ వాటర్ ఏం చేస్తాయంటే ఇది ఆరక మనం డోర్ వేసినప్పుడు ఇక్కడ రస్ట్ వచ్చింది, దీనికి పట్టుకొని వెనకాలనైతే రెండు టైర్లు కంపల్సరీ పడతాయి, 0% ఉన్నాయి. సార్ మీటర్ది ఇది ఒక నెంబర్ కనబడతలేదు సార్. ఈ లక్ష చిల్లర తిరిగింది కదా, ఇక్కడ 11932 చూపెడతాం. అదే 11100 తిరిగింది, ఈ ఒకటో నెంబర్ కనబడతలేదు అందులో డిస్ప్లేలో. బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి, స్టీరింగ్ కంట్రోలర్స్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, నార్మల్ ఏసీ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు. ఇవి 4 పవర్ విండోస్ ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ వెనకాల డోర్లకు కూడా ఉంటాయి. కానీ ఇది ఈ బండికి ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ కీ ఇయ్యాడు, సెంటర్ పాయింట్లు ఇస్తాడు మొత్తం. బంపర్ పెట్టించారా మీరు? ఢిల్లీలో పెట్టించుకోవచ్చు, గుర్తుకు లేదు, బాగా రోజులు అవుతుంది కదా సార్, మర్చిపోయినట్టయి. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది భయ్య. బానట్ ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ పీస్. అప్పుడు లేకుండా సార్ ఇది మీరు తగిలించారా? ట్రాక్టర్ నడుచోడు కూడా వాయే పెళ్లి పోతున్నామయ్యా అని బాగుంటుగా పోతున్నాం. బండి ఖరాబ్ చేసారు సార్, అప్పుడు ఎంత మంచిగా ఉండే. నేను చేస్తాను. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈ రోజు నవంబర్ 23, 2023 గురువారం ఈరోజు విడేస్తున్న ఈ బండి, ఈ సార్కు నేను 2 సంవత్సరాల క్రితం యూట్యూబ్ పెట్టిన కొత్తలా తీసుకుపోయి నా ఎంబడి ఢిల్లీ వచ్చిండు. ఢిల్లీలో ఈ సార్కి బండి ఇప్పించిన తర్వాత రెండో రోజుకే ఎన్ఓసి కూడా ఇచ్చిన, రాగా ఎన్ఓసి కూడా బై హ్యాండే తీసుకొని వచ్చినాం.
ఈ సారు నా ఎంబడి ఢిల్లీ వచ్చేటప్పుడు 10 లక్షల క్యాష్ తీసుకొని వచ్చిండు ఈ బండి సార్కు నేను 5 లక్షల 50 వేలకేమో అప్పుడు అక్కడ బండి ఇచ్చినా వితౌట్ రిజిస్ట్రేషన్ వితౌట్ కమిషన్ డిజిలీ టోల్ గేట్ అవన్నీ వేరే అయితే ఈ సార్ తెచ్చుకున్న పైసలు ఎక్కువ అయితే నాకు బిడ్డను ఏదైనా బండి కొనుకుంటే కొనుకొని ఆ రోజు నాకు 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చిండు సార్ ఇచ్చిన తర్వాత నేను ఈ సార్ ఇచ్చిన పైసలకు నా గ్రింగోని కలుపుకొని ఒక బండి కూడా ఈ సార్ తోటి వచ్చేటప్పుడే కొనుకొని వచ్చినాం ఆ ట్రిప్లో మొత్తం మేము 3-4 వెహికల్స్ తీసుకొచ్చినాం ఆ యూట్యూబ్ లో ఆ వీడియో ఇంకా ఉంటది కరెక్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది చలికాలంలో వేయినం చలికాలంలో ఈ పెద్ద మనిషి నన్ను నమ్మి నా ఎంబడి ఢిల్లీ వచ్చిండు బండి ఇప్పించిన ఈ బండి సారు నేను ఇప్పించినప్పుడు రీడింగ్ 60,000 70,000 ఉండే ఇప్పుడు 111,900 చిల్లర రీడింగ్ ఉంది మళ్ళా ఈ బండి తీసుకొని నా దగ్గరికి వచ్చిండు బిడ్డా ఇది నువ్వు తీసుకో నీ దగ్గర ఉన్నదన్న బండి నాకు అంటే సార్ నేనైతే పెట్టుబడి పెట్టి ఏం బండ్లు తెస్తలేను అన్ని కస్టమర్లే వెహికల్స్ ఉన్నాయి ఇది అమ్ముదాం అమ్మిన తర్వాత మీరు మళ్ళొస్తా అంటే మళ్ళా ఢిల్లీ పోయేదైనా బండి తెచ్చుకుందాం అంటే అవసరం లేదు ఇప్పుడు అంటే అప్పుడు కొద్దిగా సాధన అయింది వచ్చినా కానీ ఇప్పుడు సాధన అయితే లేదు వచ్చే పరిస్థితి లేదు ఆ పైసలు నీ దగ్గర ఉంచుకో నాకు ఏదైనా మంచిది మారుతి బెలెనో కానీ ఎస్క్రాస్ కానీ మారుతి సియాజ్ కానీ వైట్ కలర్ లో తీసుకురా అన్నాడు నా దగ్గర ఆ బండ్లు ఉన్నాయి కానీ సార్ కలర్ నచ్చలే అయితే తీసుకురా అంటే ఈ బండి నెల కమ్ముడు అని 15 రోజుల కమ్ముడు నీ దగ్గరనే పెట్టుకో పైసలు నువ్వే ఢిల్లీ పోయి ఒక మంచి బండి తీసుకురా అన్నాడు ఎందుకంటే సారు 2 సంవత్సరాల క్రితం నేను ఏదైతే బండి ఇప్పించిందో ఆ బండి నేను ఇప్పించిన దానికంటే ఇప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది ఎందుకంటే సార్ దగ్గర వర్కర్స్ ఎక్కువ ఉంటారు అందరు బండి వాడిరు వాడి మళ్ళీ వీళ్ళు మిస్టేక్ ఏం చేసిరంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నేను ఈ బండి సార్కి ఇప్పించింది టీఐట్ ఇప్పించిన టీఐట్ అయితే వీళ్ళు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కనీసం ఆర్సీ కూడా చెక్ చేసుకోలే నేను ఈ రోజు నా దగ్గరికి వస్తే ఆర్సీ నేను చెక్ చేసిన చెక్ చేస్తే దానిలో మహీంద్రా టీయువీ 300 T6 అని పడ్డది వాళ్ళ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది అది మనం మళ్ళీ ఆర్టీ ఆఫీస్కి పోతే మనకు చేంజ్ చేసి ఇస్తారు ప్రాసెస్ ప్రకారం ఉంటుంది ఏదైనా పని ఇట్లా వంగనట్లా కాదు దానికి కొంచెం టైం పడుతుంది అయితే ఈ బండి మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చిండు బండికి ముంగట 2 సెల్ టైర్లు వేసిండు వెనకాల టైర్లు నేను ఇచ్చినవి అవే ఉన్నాయి గుండైపోయినాయి మళ్ళా 119,000 జరిగింది అంటే ఒక నాకు తెలిసి ఒక 40-50,000 60,000 70,000 రీడింగ్ అప్పుడు మేము కొన్నాం ఇది కొన్నప్పుడు కూడా హర్యానాలో ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్ సార్ టీచర్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ది ఆ సార్ దగ్గర ఈ బండి తీసుకుని ఈ బాబును డైరెక్ట్ అక్కడ తీసుకుపోయినా ఓనర్ టు ఓనరే మాట్లాడిపించుకున్నారు ఓకే అయింది నాకు కమిషన్ ఇచ్చిండు నేను బండి తీసుకొని బై రోడ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత జగిత్యాల కూడా దీన్ని ఆయిల్ చేంజ్ అవి ఇవన్నీ చేసిన వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మళ్ళీ సార్ని ఒక రోజు మా ఇంటికాడ ఉంచుకొని తెల్లారి మా డ్రైవర్ని ఇచ్చి హైదరాబాద్కు పంపించిన పంపించినాక 1 మంత్ లోపు వీళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది నాతో చాలా సందర్భాలలో కాల్స్ చేసి వీళ్ళకి తెలిసిన పరిచయస్తులను చాలా మందిని కూడా నా దగ్గరికి పంపించిండు వాళ్ళకు కూడా నేను మంచి మంచి బండ్లు ఇచ్చిన మళ్ళా అదే రిలేషన్ నేను ఎప్పుడైతే సార్కు 2 సంవత్సరాల క్రితం బండి ఇచ్చినో అది మేము కాపాడుకున్నాం అట్లనే సార్ ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ మా దగ్గరికి వచ్చిండు మళ్ళీ ఒక బండి కావాలని అయితే ఈ బండి అమ్మకానికి తీసుకొచ్చిండు మీ సార్ను ఆ పాత వీడియోలో చూసిన వాళ్ళ నుండి ఇప్పుడు గుర్తుపడతారు అందుకోసమే సార్ను కూడా నిలబెట్టి వీడియో చేస్తున్నా ఇది మహీంద్రా టీయువీ 300 T8 కానీ ఆర్సీల T6 అని తక్కువ పడ్డది ఈ సార్ ధర 5,75,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి 2024 ఆగస్టు దాకా ఇన్సూరెన్స్ ఉంది ఈ బండి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2016 నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది 2016 9 నెలల రిజిస్ట్రేషన్ అయింది 2031 9 నెలల జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అయిపోయింది హర్యానా రిజిస్ట్రేషన్ అయితే టీఎస్ నెంబర్ కూడా వచ్చింది బండి నెంబర్ 7113 సార్ ధర 5,75,000 చెప్తుండు 2024 ఆగస్టు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగట 2 సీల్ టైర్లు ఉన్నాయి వెనకాల 2 టైర్లు వేసుకోవాలి 7 సీటర్ డీజిల్ బండి బండికి నార్మల్ ఏసీ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ అలాయ్ వీల్స్ 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అయితే T6కు అలాయ్ వీల్స్ రావు ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తుంది ఈ బండికి షోరూమ్ నుంచి అలాయ్ వీల్స్ ఉన్నాయి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది 111,000 చిల్లర రీడింగ్ ఉంది అయితే డిజిటల్ మీటర్లా ముంగటున్న ఒక నెంబరు అది కనబడతలేదు 111,000 ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సార్ కూడా మనం ఇచ్చినప్పటి నుంచి బండిని అట్లనే కాపాడిండు కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్ ఈ హెడ్ లైట్ మారింది ఇక్కడ చిన్న డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ బంపరు వెనుక బంపరు హైదరాబాద్ సిటీలో అంబార్పేటలో ఉంటాడు సారు అంబార్పేట దాన్ని ఏమంటారు 9 అంటారా చే నెంబర్ దగ్గర రామంతపూర్ ఏరియా అక్కడి నుంచి నాతోటి ఢిల్లీ వచ్చిండు 2 సంవత్సరాల క్రితం నేను తీసుకొని బండి ఇప్పించిన 2 సంవత్సరాల నుంచి ఆ బండిలోనే తిరుగుతుండు ఇప్పుడు బండి పెద్దగా అయింది నాకు ఏదైనా చిన్న కారు చూడు అని ఉద్దేశంలో మళ్ళీ నా దగ్గరికి వచ్చింది ఇది అమ్మకానికి వచ్చింది అందుకే నేను యూట్యూబ్లో ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా నాకు తెలిసి ఈ బండి నేను సార్కి ఇప్పించి 2 సంవత్సరాల ఫైన్ అవుతుంది కాకపోతే ఇక మనం అందరి కొద్ది చెప్తున్నా యూట్యూబ్లో ఇంకా వీడియో కూడా ఉంది ఈ సార్ను మీరు ఆ వీడియోలో చూస్తే కూడా గుర్తుపడతారు అప్పుడు ఎంత ఇప్పించిందో అందులో నేను వాయిస్ చెప్పింది ఉంటుంది సార్ నా పక్కకే ఉన్నాడు అప్పుడు కూడా ఇప్పుడు కూడా నా పక్కకే ఉన్నాడు
సార్ వల్ల నేను కూడా నాకు ఆ రోజు సార్ ఇచ్చిన పైసల వల్ల నేను కూడా 10 రూపాయలు సంపాదించుకున్నా థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ అండి మీరు నా మీద నమ్మకం తోటి మళ్ళా ఈ రోజు నా దగ్గరికి వచ్చింది బండి అమ్మి ఇంకో బండి తీసుకురమ్మ ఇక నేను చేసే పనికి ఇట్లా ఉంటది భయ్య నా దగ్గర రేట్ ఎక్కువ ఉంటది నేను రిస్క్ తీసుకొని పని చేస్తా కానీ బళ్ళు మాత్రం జెన్యూన్ తీసుకొస్తా ఈ రెండు సంవత్సరాల బండి మీకు ఎక్కడన్నా తోవల దుకాణం పెట్టిందా సార్ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఇయ్యలే వీళ్ళు దానికి దీనికి తలిగిచ్చి డామేజ్ చేసిరు తప్ప బండి తోవలు ఎక్కడ కూడా ఆగలేదు డీజిల్ బండి లీటర్ కు 15 ప్లస్ మైలేజ్ ఇస్తుంది మహీంద్రా టీయూవీ 300 టీ2 ఆర్సీల టీ6 అని వాటది కస్టమర్ ధర 5,75,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది 2016 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ 2016 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ 2031 సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంది 2024 ఆగస్టు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి టీఎస్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది బండి నెంబర్ 7113 కస్టమర్ ధర 5,75,000 బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే ఈ బండి బోర్డు మీద మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ ఉంది సార్ కావాలన్నా మీకు పరిచయం ఉంటే డైరెక్ట్ సార్ కూడా ఫోన్ చేయరు ఇబ్బంది లేదు సార్ డైరెక్ట్ మీతో డీల్ చేసుకొని అమ్ముకున్న మాకేం నష్టం లేదు ఎందుకంటే సార్ నాకు ఆ రోజు ఆ 100,000 రూపాయలు ఇచ్చిండు నేను దాన్ని కొంచెం డెవలప్ చేసి ఆ 100,000 ఒక 2-3 లక్షల దాకా వేసుకున్నా ఎందుకంటే మనం మనకు ఎక్కడైతే అన్నం దొరికిందో దాన్ని ఎప్పటికీ మర్చిపోదు కృతజ్ఞత బాగా ఉండాలి కాబట్టి సార్ ముంగట్నే ఆ విషయం చెప్తున్నా మళ్ళా నేను సార్ ఇచ్చిన పైసలు నన్ను ఎప్పుడు కూడా బాబు ఆ పైసలు పంపు అని ఎప్పుడు అడగలే నాకు పని అయింది నేను ఆ బండి తెచ్చుకున్నా అమ్ముకున్నా వెంటనే సార్కు ఒకసారి 50 ఒకసారి 50 కొట్టిన కదా 50 50 రెండు ట్రిప్లకు రెండో బండికి మొత్తం సార్కు లెక్క క్లియర్ చేసిన ఇట్లా ఉంటుంది సార్ ఈ బండి నాది కాదు ఈసారిదే నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ధర 5,75,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి రెండు టైర్లు వేసుకోవాలి అంతకుమించి రూపాయి పని లేదు చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి అది పెద్ద మ్యాటర్ కాదు మీకు ఎక్కడన్నా చేసుకుని ఇబ్బంది అయితే అంటే జగిత్యాలలో మంచి డెంటింగ్ పెయింటింగ్ ఉన్నాడు నేను చేయమన్నా చేపిస్తా దానికి 5-10,000 ఖర్చు వస్తుంది ఓకే సార్ పాతి సార్ ఫోన్ వచ్చింది ఈ బండి మన దగ్గరనే ఉంటుంది సార్ అమ్మకానికి తీసుకొచ్చింది ఇప్పుడు సార్ వెళ్ళిపోతాడు ఈ 10-15 రోజులలో బండి అమ్మడు పోతే సార్కు మళ్ళీ ఇంకో బండి తీసుకొచ్చి ఇస్తాను నేను ఇబ్బంది లేదు మహీంద్రా టీవీ 300 టీ2 కస్టమర్ ధర 5,75,000 2016 సెప్టెంబర్ 2031 సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంది 2024 ఆగస్టు దాకా ఇన్సూరెన్స్ ఉంది 5,75,000 బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్.